కొందరిని చూస్తే మన అనే ఫీలింగ్ వస్తుంది సుహాసిని విషయంలోనూ అంతే ఆమెది మన భాష కాదంటే ఏ తెలుగు ప్రేక్షకుడు ఒప్పుకోడు తమిళనాట పుట్టినా తెలుగువారికి అంతగా అభిమాని నటి అయ్యారామె ఇప్పటికీ అడపాదడపా ఏదో ఒక సినిమాలో కనిపిస్తూనే ఉంటారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మద్రాసులోని పరమకుడిలో ఆగస్టు పదిహేనున పుట్టారు సుహాసిని తండ్రి ప్రముఖ నటుడు చారుహాసన్ కమల్ హాసన్ ఆమె చిన్నాన్న చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలోనే పెరగటంతో తన మనసు కూడా సినిమా వైపే లాగింది నటిగా సుహాసిని మొదటి చిత్రం నెంజితే కిళ్లతే మమ్ముట్టి హీరోగా నటించిన కుడే విడే మూవీతో మలయాళంలో అడుగు పెట్టారు కన్నడలోనూ చాలా సినిమాలు చేశారు విష్ణువర్ధన్తో ఆమెది హిట్ పెయిర్ అని చెప్పుకునేవారు తెలుగులో రాజా తీసిన కొత్త జీవితాలు మూవీతో జర్నీ స్టార్ట్ చేశారు ఎక్కువ సినిమాలు చేసింది తమిళ తెలుగు భాషల్లోనే చిరంజీవి శోభన్ బాబు లాంటి హీరోలతో చాలా హిట్ మూవీస్ చేశారు త్వరలో సత్యదేవ్ తమన్నాల గుర్తుందా శీతాకాలం సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది సుహాసిని హిందీలో వెయిటింగ్ అనే మూవీలో కీలక పాత్ర పోషించారు సుహాసిని నజీరుద్దీన్ షా కల్కీ కొచ్చి నటించిన ఈ మూవీ కమర్షియల్ గా అంత సక్సెస్ కాకపోయినా విదేశీ ఫిల్మ్ ఫెస్టివల్లో మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది తాను నటించిన స్టంబుల్ అనే ఇంగ్లీష్ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది తన ఫస్ట్ మూవీ నంజితే కిల్లెతేతోనే తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నారు సుహాసిని రెండుసార్లు కేరళ స్టేట్ అవార్డు కూడా వచ్చింది సింధు భైరవి చిత్రానికి నేషనల్ అవార్డు తీసుకున్నారు క్రాంతి కుమార్ తీసిన స్వాతి చిత్రానికి ఉత్తమ నటిగా నాకు నచ్చావులోని పాత్రకి ఉత్తమ సహాయ నటిగా నంది పురస్కారాలు పొందారు స్వాతి చిత్రంతో పాటు మూడు కన్నడ చిత్రాలకు గాను నాలుగు సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకున్నారు కన్నడ మూవీ సచిన్కి గాను సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డు దక్కింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో దర్శకుడు మణిరత్నంని పెళ్లి చేసుకున్నారామె వీరికి నందన్ అని కొడుకున్నాడు సుహాసిని నామ్ పేరుతో ఒక ఫౌండేషన్ని స్థాపించి ఒంటరి మహిళలకు చేయూతనిస్తున్నారు ఆమెని తలుచుకోగానే అందరికీ గుర్తొచ్చేది అందమైన నవ్వు అది ఎప్పుడూ ఆమె పెదాలను వదిలిపోదు ప్రేక్షకుల మనసులను వదిలిపెట్టదు ఆమె నిండు నూరేళ్లు ఇలా నవ్వుతూ ఆనందంగా గడపాలని కోరుకుంటూ సుహాసినికి జన్మదిన శుభాకాంక్షలు